ఇటువంటి కోతకు గురైనప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి నిర్మాణం చేస్తే మరలా ఇది నష్టం పోకుండా ఉంటామో ఆలోచించకుండా మనం మరలా అక్కడ రాతి కట్టడాలే చేస్తున్నాం. నా సలహా ఇంజనీరింగ్ యొక్క నిపుణుల సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాంక్రీట్తో కూడినటువంటి గోడని సముద్రపు భాగాల్లో ఈ పార్కులు ఉన్న దగ్గర మిగతా కట్టడాలు ఉన్న దగ్గర కడితే ఈ సమస్య 99% నివారణ జరుగుతుంది. విశాఖ వాసులకి ఇది రెండో ఉపద్రవం. ఈ విశాఖ బీచ్ కోత, విశాఖ వాసుల గుండు కోత. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే దీనికి ముద్దాయి, ప్రథమ ముద్దాయి, చివరి ముద్దాయి కూడా పోర్ట్ ట్రస్ట్. పోర్ట్ ట్రస్ట్ అవుటర్ హార్బర్. ఈ అవుటర్ హార్బర్ అక్కడ అలా కట్టడం వల్ల 2 కిలోమీటర్ల బయటికి తీసుకెళ్ళి కడుతుందో ఆ ఉధృతి అక్కడ అలలు ఇక్కడ తగులుతున్నాయి. అక్కడ నుంచి ఒక రింగ్ ఇక్కడ కట్టకపోతే పామ్ బీచ్ హోటల్ దాకా శాశ్వత పరిష్కారం కాదు.